ఇంట్లో సుమన్ అంటే పెద్ద గొడవ అవుతుంది. సీత కూడా ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. పెళ్లి చూపులు అయితే అమ్మో. సరే నేను వెళ్ళి చూస్తాను. రామా లోపలికరా. పర్లేదు, చిన్న పని ఉంది, బయటికి వెళ్దామా? అమ్మా కొంచెం పని ఉంది, బయటికి వెళ్ళేసి వస్తాను. ఏమైంది రామా, అలా ఉన్నావు? ఏం లేదు, సుమన్ చెప్పాడు పెళ్లి చూపులని. ఏదో కొంచెం హడావుడి చేశాడు కదా. అవును, ఉద్యోగం వచ్చింది కదా, ఇంట్లో పెత్తనం అంటూ మొదలు పెట్టాడు. కావాలని ఏదో ఒకటి చేస్తాడు. నేను ప్రశాంతంగా ఉండడం వాడికి ఇష్టం ఉండదు కదా. ఏంటి సీత, అయితే మన హైదరాబాద్ వచ్చేప్పటి నుంచి చూస్తున్నా, ఏ రోజు హ్యాపీగా లేవు. అలవాటు అయిపోయింది. అయినా ఆ దేవుడికి నన్ను నవ్వడమే ఇష్టం లేదనుకుంటా. అలా పిచ్చిగా మాట్లాడుకో, అన్నీ సర్దుకుంటే నీ లైఫ్లో హ్యాపీనెస్ వస్తుంది. హ్యాపీనెస్సా నా లైఫ్లోనా? అర్థమవుతుంది. రామా నీకొక మాట చెప్పనా, నా మొహం అద్దంలో కంటే పైనున్న ఫ్యానే ఎక్కువసారి చూసిందనుకుంటా. ఎప్పుడు రేసుకోవాలా అని పిచ్చా. నీకు ఏంటా మాటలు? అయ్యో రామ, నాది నాలా ఉన్న ప్రతి ఫ్యామిలీ కష్టం ఇదే. మధ్యతరగతి వాడికి ఆశ్రయం ఉండొచ్చు, ఉన్నవాడికి ఆస్తి ఉండొచ్చు, కానీ మాలాంటి పూటకు లేని వారి మధ్యలో బ్రతికే కష్టాలు ఎవరికి తెలీదు. మేం కడుపు మార్చుకుని నీళ్లు తాగే కుండకే తెలుస్తుంది. అవును సీత, చాలామంది జీవితాలు ఇలానే ఉన్నాయి. రెంట్ కట్టలేక, వైద్యం చాలక బ్రతుకు చాలా కష్టంగా ఇడుస్తున్నారు. నువ్వు కలెక్టర్ అయ్యాక కొంతమంది లైఫ్ అయినా మార్చాలి రామా. ప్రామిస్. ఇంటింటికి తిరిగి ఫుడ్ డెలివరీకి చదువుకున్న చదివిది. నా జీవితం నా కోసం కాదు, తాతయ్య పేరు పెట్టుకున్నందుకు, ఆయన పేరు కోసం. సీతారామరాజు వాల్యూ నిలబెట్టాలి, ఖచ్చితంగా మారుస్తాను. గుడ్ రామా, ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే వీడు మళ్ళీ నాకు పెళ్లి చూపులు గోల పెడతాడు. ఇటు నుంచి ఇటే రాధాక ఇంటికి వెళ్తాను. సరే పద, తిప్పేస్తాను. సరే వెళ్తాను. సరే లంచ్కి బయటికి వెళ్దాం, పని అయ్యాక ఫోన్ చేయి. సరేనమ్మా, బాయ్. సీత చెప్పు రామా. అది అది చెప్పు. ఏంటో ఏం వరి ఒక సీత, అన్నీ సెట్ అవుతాయి, నువ్వు జాగ్రత్త. ప్లీజ్ ఎక్కువ ఆలోచించుకో, నేనున్నా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, సరేనా? సరే. హలో. హా మేడం, చెప్పండి. అయిపోయిందండి స్టిచ్చింగ్. డ్రైవర్ లేరా? పర్లేదు మేడం, నేనే తీసుకొస్తాను. ఇప్పుడు ఈసీఎల్ వెళ్ళి వచ్చేలోపు 6 అవుతుంది. సాయంత్రం ఇవ్వాల్సిన ఆర్డర్ ఆగిపోద్ది. ఏం చేయాలి? రామ కాల్ చేద్దాం. తప్పట్లేదు.
హలో రామా, ది ఏమనుకోవద్దు. ఈసీఎల్ దగ్గర శారద మేడం ఉన్నారు కదా, అదే లాయర్ గారు. ఉన్నారు. ఆవిడకి కొంచెం బ్లౌజ్ ఇచ్చి రావాలి. అర్థమైంది, 5 మినిట్స్ అక్కడ ఉంటాను. అదేంటి అలా చెప్పేశావు, నీకు వర్క్ లేదా? అదేం లేదు, మనిద్దరం ఫ్రెండ్స్, వెళ్ళొస్తా. 2 మినిట్స్ ముందుంటా. సరే. వెళ్ళిచ్చేసి వస్తాను. సారీ రామా, నాకు ఇబ్బందిగా ఉంది కానీ. నువ్వేం ఆలోచించుకో, నేను ఇచ్చేస్తా కదా. నాకు తెలిసి మన లంచ్ కలవడం కుదరదు. ఈవినింగ్ టీ సమోసా ప్లాన్ చేద్దాం. సరే, జాగ్రత్తగా వెళ్ళు. సరే, బాయ్. బాయ్. నా మనసులో మాట చెప్పాలని ప్రతి నిమిషం అనుకుంటాను రామా, కానీ ఏంటో తెలీదు. భయమా, గౌరవమా, లేక నువ్వేమనుకుంటావో తెలీదు, కానీ ధైర్యం చేయలేకపోతున్నాను. గుండెల నిండా ధైర్యం తెచ్చుకుని చెప్తాను. హలో సీత. రామా, ఇచ్చావా? ఇచ్చాను. ఎంత ఇచ్చారు? 3,000 ఇవ్వాలి. 5,500 ఇచ్చారు సీత. అవునా? అదేంటి, అంతెందుకు ఇచ్చారు? ఒక నిమిషం, మళ్ళీ చేస్తాను. హలో మేడం, ఇంకా 2,500 ఎక్కువ ఇచ్చారు. చెప్పు సీత. రామా, బ్లౌజ్ బాగా నచ్చాయంట, సంతోషంగా ఇచ్చానంటున్నారు, కాదనొద్దు అంటున్నారు. నైస్, చూసావా, దేవుడికి తెలుసు ఎవరిని అలా సంతోషపెట్టాలి. అవును రామా, కానీ ఆ డబ్బు వద్దు. వచ్చేటప్పుడు దారిలో ఏదో అమ్మవారి గుడిలో ఆ ఫ్యామిలీకి మంచి జరగాలని మొక్కి అక్కడ వేసిరా. కానీ మీ కష్టానికి మెచ్చుకొని ఇచ్చారు కదా. లేదు రామా, నా కష్టం 2,500 మాత్రమే, మిగిలింది నా కష్టం కాదు. అలా వచ్చే డబ్బు నాకు వద్దు రామా. సరేనా, ఏదైనా ఉండిలో వేసిరా. నువ్వు బంగారం సీత. సరే, అలాగే మొక్కి హుండీలో వేసొస్తాను. నేను వచ్చేసరికి 4 అవుతుంది. మన మీటప్ పాయింట్కి వచ్చే. సరే, నువ్వు జాగ్రత్తగా రా. సరే. ఎక్కువ ఆలోచిస్తున్నానా? సుమన్ గొడవ పెట్టే లోపల సీతకు నా ప్రేమ విషయం చెప్పడం బెటర్. లేదంటే సుమన్ ఏదో ఒక న్యూసెన్స్ క్రియేట్ చేస్తాడు. అమ్మా, నాన్న, తాతయ్య, సీతకి ఈరోజు నా ప్రేమ విషయం చెప్తున్నా. ప్లీజ్ బ్లెస్ మీ. సారీ, నా వల్ల అంత దూరం వెళ్ళొచ్చా. అయ్యో, ఎన్నిసార్లు చెప్తావు సీత, సారీ థ్యాంక్స్ అని చెప్పి. ఇదిగో వాళ్ళు ఇచ్చిన డబ్బులు, మిగతా డబ్బులు హుండీలో వేస్తాను. థ్యాంక్స్. వెళ్దామా, చీకటి అయ్యేలా ఉంది. వెళ్దాం. కానీ సీత, మార్నింగ్ ఓ విషయం చెప్తా అన్నా కదా, కుదరలేదు. సో ఇప్పుడు చెప్తాను. ఏంటి, దేని గురించి రామా? అది చెప్తాను, ఇప్పుడే చెప్తాను. ప్రేమ విషయం చెప్తాడా? అది స్కూల్లో చదువుకున్నప్పుడు
సెవెంత్కి వచ్చాక చెప్దాం అనుకున్నాను, కానీ అప్పుడు నువ్వు శివంగిలో ఉండేదానివి. టెన్త్ క్లాస్లో చెప్దాం అనుకున్నాను, నాతో మళ్ళీ మాట్లాడమని భయంతో చెప్పలేదు. ఇంటర్లో చెప్దాం అనుకున్నాను, నీకు తెలుసుగా అప్పుడే అమ్మ నాన్న తాతయ్య యాక్సిడెంట్లో చనిపోయారు. సీత, నువ్వు కనుక నా లైఫ్లో లేకపోతే వాళ్ళతో పాటు నేను చనిపోయేవాడిని. ఏంటా మాటలు రామా, ప్లీజ్ అలా మాట్లాడకు. నువ్వు ఇచ్చిన ధైర్యమే నన్ను ఇలా బ్రతికిస్తుంది. నా గొప్పతనం ఏం లేదు, నువ్వు మంచివాడివి, ఆ దేవుడు నీకు హెల్ప్ చేస్తున్నాడు. నువ్వు కష్టపడుతున్నావు, కలెక్టర్ కూడా అవుతున్నావు. దాంతోపాటు నా లైఫ్లో నువ్వు కూడా ముఖ్యం సీత. నాకు నువ్వు లైఫ్లాంగ్ కావాలి సీత. రామా, అవును, ఐ లవ్ యూ సీత. ఐ లవ్ యూ సో మచ్ సీత. నిన్ను, ఆంటీని, సుమన్ని బాగా చూసుకుంటా. అందరు కలిసి చాలా చాలా హ్యాపీగా ఉందాం. నా ప్రేమని కాదనుకో, ప్లీజ్ చెప్పు సీత. నీ మనసులో వేరెవరు ఉన్నారా? నేనంటే ఇష్టమా కాదా? రామా, అది చెప్పు సీత. ప్లీజ్ రామా, నా లైఫ్లో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సుమన్ సెట్ అవ్వాలి, అమ్మ ఆరోగ్యం, ముందు అప్పులు తీరాలి. ఇవన్నీ సెట్ అవ్వడానికి నా లైఫ్ అయిపోతుంది. చూడండి కలెక్టర్ గారు, హ్యాపీగా మీ లైఫ్ మీరు చూసుకోండి. మీ రేంజ్లో ఒక మంచి కలెక్టర్ అమ్మాయిని పెళ్లి చేసుకోండి. నీ ప్రాబ్లం కాదు, మన ప్రాబ్లమ్స్ అవి. అన్నీ సెట్ అవుతాయి. అవ్వదు, వద్దు కూడా. ప్లీజ్ ఇంకోసారి టాపిక్ గురించి మాట్లాడకు. అర్థం చేసుకో ప్లీజ్. హే, సే యెస్ ఆర్ నో. నో.